హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ నేను మీ కీర్తి ఈ రోజు నాతో పాటు ఏఆర్ఎం పోల్ బ్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనురాధ గారు ఉన్నారు హాయ్ అనురాధ గారు హాయ్ అండి హౌ యు డూయింగ్ అండ్ ఫైన్ అనురాధ గారు మనం చేసిన లాస్ట్ వీడియోస్ చూసి అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ పౌడర్ అండ్ క్రీమ్ కి సంబంధించి అండ్ ఆయిల్ కదా పౌడర్ అండ్ ఆయిల్ కి సంబంధించి మా కజిన్ ఒక ఆవిడ యూస్ చేశారండి సో చాలా మంచి రిజల్ట్ ఉంది ఎక్కడికి వెళ్తే అక్కడికి తన ట్రావెలింగ్ చాలా బాగా తన ప్రొఫెషనల్ లో భాగంగా సో ఎప్పుడు ఆ రేజర్లు ఆ క్రీమ్స్ పెట్టుకుని వెళ్ళటం చాలా ఇబ్బంది అయ్యేది చాలా అంటే మేబీ సమ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఆర్ వన్ మంత్ ఏమో అవుతుంది అనుకుంటా తను యూస్ చేసి మెల్లి మెల్లిగా తగ్గిపోతున్నాయి అసలు అండ్ రావట్లేవు కూడా అవి లేకపోతే మనం ఇంకా వేరే ఏది యూస్ చేస్తున్నా విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ మళ్ళా గ్రోత్ మళ్ళీ రొటీన్ చేయలేక చచ్చేదాన్ని నేను నా తరఫున స్పెషల్ గా అనురాధ గారికి థ్యాంక్స్ చెప్పండి అని చెప్పారు సో ఈ వీడియో ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ ప్రేక్షకులు కూడా షూర్ అండి సో మనం చూస్తుంటాం అంటే ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్ ఉందని మనం నార్మల్గా ప్రాక్టీస్ ఏంటంటే మన ఇక్కడ ఉన్న సొసైటీలో థ్రెడింగ్ ఫస్ట్ థ్రెడ్డింగ్ లేదంటే వ్యాక్సిన్ ఏం చేయించుకున్నా ఎలా చేయించుకున్నా పది రోజులు అసలు పది రోజులు కాదు వారం రోజుల్లోనే మొలకలు వచ్చేస్తాయి సో అది ఏంటంటే పెద్ద విసుగులాగా అయిపోయింది ఇప్పుడు ఏంటంటే విషయంలో పిల్లలు కాలేజ్కి చిన్న పిల్లల స్కూల్ పిల్లలు అసలు 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 మేము చూస్తున్నాం కస్టమర్స్ లో వచ్చిన వాళ్ళలో వాళ్ళ పిల్లలను పట్టుకొని వస్తున్నారు పాపం అందరూ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ అమ్మాయిలకి ఇక్కడ అంతా హెయిర్ అండి లైట్ గా మొలకలు ఇక్కడ 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 అసలు చాలా ఇబ్బందిగా ఉంది లేండి అది పెద్ద విషయం సో ఇది ఎప్పుడైతే మనకు వాక్సింగ్ కానీ ఇవి కానీ చేస్తున్నామో మళ్ళీ వెంటనే హెయిర్ వచ్చేస్తుంది అండ్ రావడం కూడా ఎలా అంటే మనం ఎంత తీసుకుంటాం ముండిగా వస్తాయి చోట రాదు కదా సో ఇది ఎలా అంటే మనము అంటే ఇక్కడ ఏమవుతుందంటే వేరే ప్రోడక్ట్స్ ఏవైనా ఈవెన్ ట్రీట్మెంట్స్ తీసుకున్నా తీసుకున్నా అది ఏమవుతుందంటే ఒక ఒక టెంపరీ సొల్యూషన్ లాగే ఉంది ఈవెన్ లేజర్స్ కి వెళ్లిన వాళ్ళు కూడా మన ప్రొడక్ట్స్ వాడిన వాళ్ళు ఉన్నారండి సో లేజర్స్ చేసుకున్నా కూడా ఒక టూ త్రీ మంత్స్ ఆగుతుంది తర్వాత నెమ్మదిగా వచ్చేస్తుంది బట్ ఎందుకు అది రూట్ కాస్ ఏంటి అనేసి మేము వేసిన దీంట్లో ఏంటంటే తెలిసింది వాళ్ళు ఎంత లేయర్స్ లో వాళ్ళు కరెంట్ ని రేసెస్ ని పంపించినా కూడా డెప్త్ వరకు అది పోవట్లేదు ఒక లేయర్ వరకే పోతుంది ఎందుకంటే ఇన్నర్ లేయర్స్ లో వెళ్ళేసరికి మనకు బాడీలో సెల్స్ లో డిఫరెన్స్ వచ్చేస్తది సో వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ ఓన్లీ టూ త్రీ లేయర్స్ వరకు ఏమున్నా టూ త్రీ లేయర్స్ దాని కానీ ఈ రూట్ హెయిర్ అనేది ఇన్నర్ లేయర్ నుండి వస్తుంది అందరికీ తెలిసిందే మనం ఒకవేళ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ సెవెంత్ లేయర్ నుంచి మనకి హెయిర్ అనేది అవుట్పుట్ పెరుగుతుంది ఈవెన్ ఎక్కడైనా మన బాడీలో ఎక్కడైనా అదే ప్రాసెస్ బట్ ఈ లేజర్ యూజర్స్లో వీటిలో ఏమైతుందంటే ఓన్లీ టూ త్రీ లేయర్స్ వరకే వాళ్ళు కాల్ చేస్తున్నారు కాబట్టి ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే మళ్ళీ పెరగడం స్టార్ట్ అయిపోతుంది బట్ మనం ఇచ్చేది ఏంటంటే ఈ అన్వాంటెడ్ హెయిర్ రిమూవర్ ఆయిల్ కానీ పౌడర్ కానీ ఇప్పుడు మీ కి ఎవరు మీ ఫ్రెండ్ కన్నారు కదా తను తీసుకునేటప్పుడు కూడా మాకు రిఫరెన్స్ లో మీ పేరు చెప్పారు ఆల్రెడీ సో మేము అందుకే తనకు కూడా చాలా అంటే అందరికీ చెప్పిన దానిలాగే తనకి కూడా చెప్పేసి ఇచ్చాం వాడే పద్ధతి ఎలా వాడాలి అదే మెయిన్ అండి వాడే పద్ధతి ఎప్పుడైతే కరెక్ట్ కరెక్ట్గా ఇంపార్టెంట్ కాదు కొనేస్తాము కొనేస్తాము కానీ రిజల్ట్ అనేది డెడికేటెడ్గా యూజ్ చేయడం అండ్ యూజ్ చేసే పద్ధతి మెయిన్ ఈ ప్రోడక్ట్ లో ఇది ఎందుకంటే కొంచెం ఆయుర్వేదిక్ మిక్స్ లో ఉంటుంది అది ఎప్పుడైతే వెళ్లాల్సినంత మోతాదు మన స్కిన్ లోపలికి వెళ్తుందో అప్పుడైతే కరెక్ట్ గా పనిచేస్తుంది సో అందుకే మేము ప్రతి కస్టమర్ కి ఇచ్చేటప్పుడు కూడా లైక్ ఆ వాడే పద్ధతి అనేది కరెక్ట్ గా చెప్తాము సో ఈ వాడే పద్ధతి కరెక్ట్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా హెయిర్ అనేది రాలిపోతుంది దే ఆర్ ఫేసింగ్ అన్వాంటెడ్ హెయిర్ ఈ ప్రాబ్లం లేదంటే ఇక్కడ ఇక్కడ హ్యాండ్స్ లెగ్స్ ఎక్కడ ఉన్నా పర్లేదు వాళ్ళు జస్ట్ ఏంటంటే ఫస్ట్ కొద్దిగంత ఆయిల్ తీసేసుకొని ఆయిల్ అప్లై చేసేసి అలా వదిలేసేయాలి ఒక హాఫ్ అవర్ వాళ్ళ వీలుని బట్టి వదిలేసి తర్వాత మేము ఇచ్చే పౌడర్ ని కొద్దిగంత తీసుకొని లైట్ గా రోజు వాటర్ లో కన్నా మిక్స్ చేసేసి ఆ పాటలో పెట్టేసి లైట్ గా రుద్దేసి వదిలేసామనుకోండి అనుకోండి అది డ్రై అయిపోతుంది పేస్ట్ లాగా చేసుకొని జస్ట్ అప్లై చేసేసుకొని కొంచెం లైట్ మసాజ్ వెరీ లైట్ మసాజ్ అలా అప్లై చేసి వదిలేసేయాలి సో మెయిన్ అంతా కూడా ఈ పౌడర్ లోనే ఉందండి ఒక అరగంట గంట మన స్కిన్ పైన ఉంటుంది తర్వాత మనం మళ్ళీ అదే రోజు వాటర్ తోని ఆంటీక్లాక్ వైజ్ డైరెక్షన్ లో రుద్దేసి కడిగేస్తాం సో ఈ అన్వాంటెడ్ పౌడర్ లోని మెయిన్ ఇంగ్రీడియండి ఈ అన్వాంటెడ్ పౌడర్ ఏం చేస్తుంది అంటే అది ఇన్నర్ లేయర్స్ వరకు వెళ్ళేసి ఆ హెయిర్ ఎక్కడైతే ఊడిపోయిందో దాన్ని పెరగకుండా బ్లాక్ చేస్తుంది సో హెయిర్ ఒకసారి వచ్చింది అంటే వాళ్ళకు అంటే చూస్తారు ఇప్పుడు ఎవరైతే కస్టమర్స్ వాడుతున్నారో ఒక ఫిఫ్టీన్ డేస్ ఒక ట్వంటీ డేస్ తర్వాత హెయిర్ అనేది ఊడి వాళ్ళకి ఇక్కడ పడ్డం చూస్తారు డ్రెస్ పైన ఇక్కడ పడినప్పుడు ఒక్కసారి ఆ హెయిర్ తీసుకొని చూడండి అక్కడ తెలుస్తుంది అది రూట్ నుంచి అంటే వాళ్ళకు వైట్ కలర్ ఒక పసు కూడా కనిపిస్తుంది అంటే అది రూట్ నుండి ఊడి పడిపోయిందని రూట్ నుంచి ఊడి పడిపోయిన హెయిర్ రెండోసారి మూడోసారి పెరిగినా కూడా అంత స్ట్రెంత్ అని ఉండదు ఓకే సో ఇప్పుడు మనకు పెరిగిన హెయిర్ ఇప్పుడు నార్మల్ గ్రాడ్యువల్ గా నార్మల్ గా పెరిగిన హెయిర్ ఇది ఇది ఏంటి మనము పై పై నుంచి ఎంత అది మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది కానీ ఒకసారి రూట్ నుంచి పడిపోయిన హెయిర్ రెండోసారికి మూడోసారికి పెరగడం ఆగిపోతుంది వై బికాస్ వి ఆర్ సపోర్టింగ్ విత్ పౌడర్ లైక్ మనము అన్వాంటెడ్ హెయిర్ పౌడర్ ని ఇస్తున్నాను పోర్స్ చేస్తుంది అండ్ మళ్ళీ అది పెరగనివ్వదు పెరగనివ్వకుండా అది పర్మనెంట్ సొల్యూషన్ గా అవుతుంది అండ్ మనకున్న కస్టమర్స్ లో మేము చాలా మందిని చూస్తున్నాం అంటే మ్యారేజ్ ఇంకొక సిక్స్ మంత్స్ లో ఉందండి ఫైవ్ మంత్స్ లో ఉంది అప్పర్ లిప్ లో నాకు హెయిర్ ఉంది జా లైన్ లో ఉంది హ్యాండ్స్ లెగ్స్ అంతా హెయిర్ ఏ ఉంది అని చెప్పి బాధపడే వాళ్ళని చాలా మందిని చూసాను నేను సో అటువంటి వాళ్ళకి ఇది ఒక పర్మనెంట్ సొల్యూషన్ అండి అండ్ ఇది కూడా ఏంటంటే ఇప్పుడు నార్మల్ లేజర్స్ ఇటువంటివి ఏంటంటే మనం వెళ్ళాలి అక్కడ టైం స్పెండ్ చేయాలి ఇది నథింగ్ మనం టీవీ చూస్తూ హాయిగా టీవీ కూడా కూర్చొని చేసేసుకుంటే దానిపైన చేస్తూనే ఉంటుంది సో ఒక టూ మంత్స్ టైం డేస్ ఒకవేళ లైట్ గా ఉన్న మంత్ మంత్ సరిపోతుందండి మోర్ దెన్ లేదు కొంచెం థిక్ గా ఉంది చాలా నాళ్ళ నుండి మేము తీస్తూ ఉన్నాము థ్రెడ్డింగ్ చేస్తూ ఉన్నాము వ్యాక్సిన్ చేయించుకుంటున్నాము అన్న వాళ్ళకి మటుకు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ టైం పడుతుంది సో కొంచెం ఇర్రెగ్యులర్ గానే తీస్తామండి హెయిర్ పెద్దగా పెరిగినా పట్టించుకోము అంటే ఎక్కువ రేజర్ పెట్టిన వాళ్ళకి ఎక్కువ థ్రెడ్డింగ్ చేయించుకొని వాళ్ళకి తొందర రిజల్ట్ ఉంటుందండి ఓకే ఎందుకంటే వాళ్ళకి ఇంకా స్ట్రాంగ్ అవ్వలేదు హెయిర్ అనేది సో అటువంటి వాళ్ళకి చాలా తొందరగా రిజల్ట్ చూస్తాం అండ్ ఎవరైతే చాలా రకరకాల ట్రీట్మెంట్స్ చేయించుకొని ఉన్నారో అటువంటి వాళ్ళకి ఒక వన్ మంత్ ఎక్స్ట్రా పడుతుంది బట్ రిజల్ట్ ఈస్ గ్యారెంటీ ఒక అడిగారండి నన్ను ముందుగానే మీరు చెప్పారు ఇది లాస్ట్ టైం ముందుగానే షేవ్ చేసుకొని చేసుకుని ముందు చెప్పేవాళ్ళం షేవ్ చేసుకొని పెట్టుకోండి లేదంటే థ్రెడింగ్ చేసుకొని పెట్టుకోండి అనేవాళ్ళం సో అది ఏమవుతుందంటే కొందరు కస్టమర్స్ ఎలా అడుగుతున్నారంటే ఇప్పుడు చిన్న పిల్లలు వస్తారు మన దగ్గరికి తీసుకొస్తున్నారు పేరెంట్స్ వాళ్ళకి ఇప్పటివరకు మేము థ్రెడ్డింగ్ చేయించలేదండి థ్రెడ్ చిన్న పిల్లలు కదా భయపడుతున్నారు అని సో దాని మీద జరిగిన రీసెర్చ్ లో మేము కొంచెం చేంజెస్ చేసాం ప్రోడక్ట్ లో సో అసలు మీరు థ్రెడ్డింగ్ కానీ ఏది కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు అదే హెయిర్ మీద అలాగే పెట్టండి ఒక వన్ మంత్ లో మీకు ఉన్న హెయిర్ అదే పడిపోతుంది తర్వాత రెండోసారి మూడోసారి పెరిగినా కూడా మళ్ళీ వెంట వెంటనే రాలిపోతుంది మళ్ళీ పెరగకుండా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూస్తారు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి ఎవరికన్నా మనకు ఇప్పుడు కాలు పైన కానీ ఇక్కడ కానీ ఉంది అనుకోండి ఇక్కడ అంటే మనం చూసుకోలేము ఎందుకంటే చాలా చిన్న చిన్నగా ఉంటాయి అదే ఇప్పుడు హ్యాండ్ పార్ట్ అనుకోండి ఎక్కువ ఉన్నాయి జస్ట్ ఒక పెన్ మార్క్ చేసుకోండి ఇక్కడ వరకు ఒక్క వారం పది రోజులు రెగ్యులర్ గా వాడి చూడండి తెలిసిపోతుంది వాళ్ళకి అంటే గ్యాప్స్ వచ్చేస్తాయి సో అలా ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళు ఇది కూడా చేసుకోవచ్చు బట్ నథింగ్ అండి అసలు డౌట్ అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ దే కెన్ ట్రై బట్ ఓన్లీ ఫర్ కస్టమర్కి వాళ్ళ కాన్ఫిడెన్స్ రావడానికి అంటే ఇక్కడే తీసేసిందంటే ఫేస్ మీద చాలా ఈజీగా తీసేస్తుందని ఒక కాన్ఫిడెన్స్ రావడానికి లెగ్ పైన కానీ హ్యాండ్ పైన కానీ ఒక చిన్న మార్క్ చేసుకుని అక్కడే ఒక నాలుగైదు రోజులు ఎక్కువ అవసరం లేదు అసలు పది రోజులు అనేది చాలా పెద్ద టైం చెప్పాను నేను ఒక నాలుగైదు రోజులు చాలు అలా అప్లై చేసేసి రోజు అప్లై చేసి ఆయిల్ పెట్టేయండి అప్లై చేసి ఆయిల్ పెట్టేయండి ఒక నాలుగైదు రోజుల్లో ఈ పాటలో ఎక్కడైతే మీరు పెడుతున్నారో రెగ్యులర్ గా ఆ పార్ట్ లో హెయిర్ అనేది గ్యాప్స్ ఏర్పడిపోతాయి వాళ్ళకి తెలిసిపోతుంది సో ఆ కాన్ఫిడెన్స్ తోటి దెన్ దే కెన్ అప్లై ఆల్ ఓవర్ ది బాడీ ఫస్ట్ ఆయిల్ అప్లై చేసి తర్వాత పౌడర్ పౌడర్ అప్లై చేయాలి రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా అలాగే అలాగే రాను రానా హెయిర్ అదంతా రాలిపోతుంది